చంద్రబాబు దేవినేని ఉమా తొందరపాటు చర్యల వల్లనే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ వల్లే పోలవరం పనులు కొంచెం నెమ్మదయ్యాయని అన్నారు. వారి దుందుడుకు చర్యల వల్లనే ఇది దెబ్బతిన్నదని కేంద్ర నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. పనిచేయని 250 పైగా పథకాలు రాష్ట్రంలో 250 పథకాలు పనిచేయట్లేదంట. దానికి కారణం ఎవరంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా ఈనాడు పత్రికని ఎల్లో మీడియాని రామోజీరావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈ 250 అన్నారు, దీనిలో కొన్ని అబద్ధాలు రాశారు, అవి కూడా నేను చెప్తాను. ఏదైనా ఒకటి డిఫంక్ట్ అయ్యింది అంటే మొన్నైందా నిన్నైందా? రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిందా? ఇది ఆయన రాశాడు. ఇది డోనేకర్ల ఎత్తిపోతల పథకం పరిస్థితి. కరువు పీడిత ప్రాంతంలోని 1000 ఎకరాలకు సాగునీరు అందించి జీవం పోయడానికి దీన్ని 1989లో ప్రారంభించారు. నిర్మాణ లోపాల వలన నిర్వహణలో చొరవలేకపోవడం వలన అదే ఏడాది మూతపడింది. అదే ఏడాది మూతపడిందంట అంటే 89లో మూతపడింది జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గౌరవించిన మీ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన అప్పుడు రాయలేదు? ఇది అప్పుడు రాయరా, ఇవాళ రాస్తారా? అంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చమ్మితే, అది ప్రజలు నమ్మితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారనే గమీ అనేది. ఇప్పుడు చూద్దాం మనం, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అప్పటి నుంచి 89 నుంచి ఇప్పటికి ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ రోజున ఏమైనా రాశారా మీరు? ఇలా అనేక అబద్ధాలు రాసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి టైంలోను లేదా అంతకుముందు ఎప్పుడో కూడా మూలన పడిపోయినటువంటి ప్రాజెక్ట్స్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రైతే రాజ్యం అని చెప్పి ప్రగల్భాలు పలికి ఏ ప్రాజెక్టును ప్రారంభించుకోకుండా ఏమీ చేయకోకుండా రైతుల పక్షాన లేకోకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం ఇవి రాయరు. ఇవాళ రైతే రాజ్యం చేయాలనేటువంటి దృక్పథంతో, రైతులకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే నేను మందాక మనవి చేశాను మీకు, ఎప్పుడు ఇవ్వని విధంగా జూన్ మాసంలో నీళ్ళిస్తుంటే దాన్ని గొప్పగా రాయరు. కానీ ఇలాంటి ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి టైంలోనో లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ టైంలోనో లోపాలు జరిగితే ఆ లోపాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం. ఎందుకు ఈ విషయం అంగుతున్నా నాకు అర్థం కాలేదు. ఈ ధర్మమేనా మీకు? నేను మనం ప్రజలేమి నమ్మడానికి సిద్ధంగా లేరు, ఆ విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.